తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక ఆనివారి ఆస్థాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి ఆలయంలో వార్షిక ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కలు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. అనాది కాలంగా వస్తున్న ఈ ఆచారాన్ని టీటీడీ ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా శ్రీరంగం దేవస్థానం పంపిన పట్టు వస్త్రాలను తమిళనాడు రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు స్వామివారికి సమర్పించారు. శ్రీవారి ఆలయంలో వార్షిక బడ్జెట్ తమిళ సంప్రదాయం ప్రకారం ఆనిమాసం చివరి రోజున ఈ నెల 17న జరుపుతారు. శాసనాలలో లభించిన సమాచారం మేరకు విజయనగర సామ్రాజ్య కాలం నుండి ఈ కార్యక్రమం శ్రీవారి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని అనుసరిస్తూ శ్రీవారి ఆలయంలో ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఏడాదికి సంబంధించిన లెక్కల్ని నేటి నుంచి టీటీడీ ప్రారంభించింది. ఆలయంలోని ఘంట మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ తాళాల గుత్తిని అర్చకులు శ్రీవారి పాదాల వద్ద ఉంచి లెక్కలు నివేదించారు. ఈరోజు స్వామివారికి ఆనివారి ఆస్థానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తమిళ కాలమానం ప్రకారం ఆనిమాసం రోజు లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇంతకుముందు ఈరోజు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం వ్యయం నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది. ఆ తర్వాత ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు పూర్వవీధుల్లో పుష్ప పల్లకి మీద ఊరేయడం జరుగుతుంది.